దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/11/2019 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, వ్యవహార లాభం, కార్యజయం, ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్న లాభాలు, శత్రునాశనము, మిత్రలాభము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడము, భార్యాభర్తల మధ్య అన్యూన్యతలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, ఆస్తిపాస్తుల కొనుగోళ్ళు అనుకూలతలు, నూతన వ్యాపార అభివృద్ధి, కొత్త ఉద్యోగాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, ఇతర దేశాలకు వెళ్లే వారికి అనుకూలతలు, ఇతర దేశాల నుంచి స్వదేశానికి రావాల్సిన వారికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇక్కడ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. శ్రీనివాస్ యోగ్యత, గ్రీన్ కార్డు, పిఆర్ అందుకునే అవకాశం విదేశాల్లో ఉన్న వారికి బలం కనబడుతోంది. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆర్టీసీ కార్మికులకి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని తప్పకుండా పొందుకుంటారు. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి, ఆశించినటువంటి కార్యాలన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, విద్యా పరిపూర్ణత, అనుకూలమైనటువంటి ప్రయాణము, వాహన సౌఖ్యము, విదేశీయాన గమనము, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. తప్పకుండా ఆనందమయ స్థితిని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యభంగము, వ్యవహార నష్టము, లేనిపోని చికాకులు, ఇతరుల మాటలు నమ్మి అనవసర కార్యాలలో తలదూర్చి నష్టాన్ని కొని తెచ్చుకోవడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో లేనిపోని ఇబ్బందులు, పూర్తి స్థాయి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మౌనంగా ఉండడం మంచిది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ చిట్ ఫండ్స్ లాంటి వాటిల్లో మీరు కనుక చిట్స్ వేసినట్టయితే తొందరగా అవి తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లేదా మీ చిట్ ఫండ్స్లలో మీరు వారి నుంచి మోసపోయేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ వారు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఇతరుల వల్ల వచ్చేటువంటి నష్టాలు, గర్భిణీ స్త్రీలకి గర్భస్రావమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హృదయ సంబంధమైన, శిరో సంబంధమైనటువంటి, నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కూడా ఎక్కువగా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనం, విద్యా నష్టము, వ్యవహార భంగము, విదేశాల్లో ఉన్నవారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యాలు, బలవంతంగా స్వదేశానికి తిక్కి పంపించేటువంటి అవకాశాలు, పోటీ పరీక్షలు అపజయాలు, డబ్బులు ఇచ్చినవాడు తిరిగి ఇవ్వలేకపోవడం, దానివల్ల నష్టము, ఇంకొకరి నుంచి ఒత్తిడి ఎదుర్కోవడం, బ్యాంకింగ్ రంగ సంస్థల అవసరం రుణాలన్నీ రాకపోవడం, లేనిపోని చికాకులు, సోదరుల మధ్య, సోదరి మండల మధ్య భేదాభిప్రాయాలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, దాదాపుగా నిన్న కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. రేపటి రోజున మీకు అత్యంత అనుకూలంగా ఉండవచ్చుగాక. ఈ రోజున చాలా మౌనంగా ఉండండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి, లేనిపోని తప్పుడు విషయాలు జోక్యం చేసుకోకండి, ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహించండి, ఈ శుభకార్యాలు వాయిదా వేసుకోండి, కోర్టు తీర్పులు కూడా మీరు వాయిదా కోరండి. ఇలా ప్రతి విషయంలో చాలా సైలెంట్గా మీ పనులు మాత్రమే మీరు చేసుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. ఉద్యోగ నిర్వహణలో కానీ, ఇతరత్ర వ్యవహారాల్లో, రాజకీయ రంగంలో, చిత్త నిర్మాణ రంగంలో అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రైతు సోదరులకి పంట నష్టం కన్నా అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా జంతువుల పీడ ఎక్కువ కనబడుతుంది వీళ్ళకి. నిన్నటి రోజు, ఇవాళ రోజు అలాగే కనబడుతోంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశివారు 1 అంకెను అదృష్టంగా భావించి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చూసుకోండి. వీరు వెంకటేశ్వర స్వామి దీపారాధన, శివుడి అష్టోత్తర శతనామ స్తోత్రము, అలాగే పిల్లలకి, బీద వారికి పుస్తకాలు కానీ, లేదా ఇతరత్ర స్కూల్ బ్యాగులు కానీ, షూస్ కానీ, లేదా చెప్పులు కానీ వాడికి కానుక ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనము, పుణ్యప్రాప్తి, ఆనందాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. కొన్ని కొన్ని ప్రయాణాలు, తప్పని ప్రయాణాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆ సమయాన్ని జాగ్రత్త చూసుకోండి. వీరు నేను చెప్పినటువంటి శుభ సమయాల్ని, శుభ అంకెల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ధనలాభము, కార్యజయము, విజయానందము, ఉత్తమ వ్యక్తిత్వ పరిచయము, ప్రయోజనవంతమైన వ్యాపారాభివృద్ధి, విదేశాల్లో ప్రయాణము, విదేశాల్లో వ్యాపారం, స్థిరమైనటువంటి ఉద్యోగము, ఉన్నత విద్యాభ్యాసము, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం, గ్రీన్ కార్డు పొందుకునేటువంటి అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవనం, వ్యవహార లాభం, శత్రునాశనము, మిత్రలాభము, కొత్త మిత్రుల యొక్క పరిచయము, ఆ మిత్రులు మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్ ధనప్రాప్తి, గుప్తజుల వల్ల జూదం వల్ల కూడా ధనాన్ని పొందుకోవడం, పరిపూర్ణ విద్యాప్రాప్తి, బ్యాంక్ లాక్తో సహాన్ని కూడా పూర్తి చేసుకునే సౌలభ్యం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, కొత్త వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చును, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, తప్పకుండా వారి నుంచి అనుకూలత పొందుకునేటువంటి అవకాశాలు, వివాహాది నిశ్చితాంబులాదుల్లో సంతాన వార్తల్లో అనుకూలతలు, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించడం, సినిమా రంగంలో వారికి అనుకూలతలు, రైతులకి పంట లాభం, శత్రునాశనము, రుణ సహకారాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, విద్యాప్రాప్తి, అనుకూలమైన ఉద్యోగంలో బదిలీలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బెంచ్ మీద ఉన్నవారు కూడా ప్రాజెక్టులకు నియమించబడేటువంటి అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారికి కనబడుతోంది. ఇంతకుముందు సస్పెండ్ అయిన వారు మళ్ళీ ఉద్యోగంలో నియమించబడే అవకాశం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, సంతాన వార్తలు, ఇలా అనేక రకాల శుభకర ప్రయోజనవంతమైన ఆనంద స్థితి పొందుకుంటారు. ప్రయాణ లాభం కూడా ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఉద్యోగము లేక ఇబ్బంది పడుతున్నవారు ఈ రోజున జరిగేటువంటి ఇంటర్వ్యూలలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వము లేదా ప్రైవేటు ఏదైనా సరే ఈ రోజున మీరు ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం. ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూ వెళ్తున్నారా, విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. క్రీడాకారులకి ఆ యొక్క క్రీడల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించుకుంటారు. ఈ రాశి వారికి తప్పకుండా ఉన్నత స్థానం ప్రాప్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనయోగం, వ్యవహార లాభం, వ్యాపార అభివృద్ధి, రుణ విమోచనం, రుణ సహకారం, బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి ధనాగమం, సోదరుల మధ్య మైత్రి, కొత్త కాంట్రాక్టు లభించడం, సినిమా రంగంలో అభివృద్ధి, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, జనాకర్షణ శక్తి పెరగడం, రాజకీయ భవిష్యత్తు అనుకూలంగా ఉండడం, ఉత్తమ పదవి లభించడం, ప్రయాణ సాఫల్యత, వాహన యోగం, నూతన వాహన సౌకర్యం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, వస్త్రాభరణ ప్రాప్తి, మాతృ సౌఖ్యం, పితృ ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, అనేక రకాల వ్యవహారాదుల్లో విజయం, సంపూర్ణటువంటి ఆర్థిక లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనప్రాప్తి, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ఇంట ఒక శుభకార్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయోజనవంతమైన ఆర్థిక లాభాలు, అవసరార్థం ధనం చేకూరుతుంది. కొంతవరకు మీ మాటను గౌరవించేటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకునే అవకాశం, విదేశయానము, విదేశాల్లో స్థిర నివాసం, ఉద్యోగ ప్రయత్న లాభాలు, అక్కడే స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్సల్టెన్సీ వారి నుంచి ఆధారపడి ఏదైనా పని చేయవచ్చును, లాభం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభం, ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించుకోవడం, రోగ నివారణ, బంధుమిత్రుల సమాగమం, వ్యవహార లాభం, నూతన కార్యాచరణ, భగవన్నామ స్మరణ, భగవత్ సంకీర్తనలో పాల్గొనే అవకాశం, అంటే భగవత్ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం, వస్త్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, హోటల్ సంబంధమైనటువంటి వ్యాపార మరియు మద్యపాన సంబంధమైన వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి, రైతులకి పంట లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, స్థిరత్వం, ఉత్తమ వ్యక్తులతో సినిమా నిర్మించేటువంటి అవకాశాలు, అనుకూలవంతమైన ప్రయోజనాలు, ఇంటిలో శుభకార్యం జరిగే అవకాశం, శుభకర చర్చల్లో సత్ఫలితాలు, సంతాన వార్తలు ఆనందం కలిగించడం, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఆనందాన్ని కలిగించడం, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువ కనబడుతోంది. వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపు కన్యారాశి వారికి ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు ఏమాత్రం బాగులేదు. ధన, వస్తు, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చికాకు, కోపము, అసహనము, చర్మ సంబంధమైన
ఈ శిరోవేదన అంటే జుట్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులకు విద్యా నష్టం ఉంటుంది. ఇవన్నిటి నుంచి 4 గంటల తర్వాత మీకు అనుకూలత ఉంటుంది. అంటే అప్పటికి మీ ఆఫీస్ కార్యాలన్నీ కూడా పూర్తవుతాయి. కొన్ని కొన్ని దాదాపుగా అవ్వాల్సిన పనులన్నీ కూడా పెండింగ్లో పడిపోతాయి. అంటే బ్యాంక్ రంగం సంస్థల నుంచి రావాల్సినటువంటి కొన్ని ముడిపడిన కొన్ని కార్యక్రమాలు బ్యాంక్ టైం 4 వరకు అయిపోద్ది కాబట్టి కార్యాలు అపజయమని చెప్పవచ్చు. కానీ 4 తర్వాత మీకు తప్పకుండా శుభవార్త వినే అవకాశం. వ్యక్తుల నుంచి సహకారం, ఆత్మీయుల కలయిక, ఎవరి నుంచి ఒక హామీ వస్తుంది, తప్పకుండా నేను ఉన్నాను, నేను ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడేస్తాను, నీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి ఆ వ్యక్తి నుంచి హామీ రావడం రేపటి రోజున మీకు అనుకూలత మరియు అవకాశం ఉంటుంది. విద్యార్థులకి పరీక్షల సమయంతో కూడా అయిపోతుంది. కానీ ఈరోజు రాసేటువంటి పరీక్షల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే పూర్తి స్థాయి ఏకాగ్రత పెంపొందించుకోవడం వల్ల మాత్రమే ప్రయోజనం పొందుకునే అవకాశం లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 4 తర్వాత ఏదైనా పరీక్ష రాస్తున్న వాళ్ళు అంటే విదేశాలు ఉన్నవారు కూడా బాగా వినండి. ఇది ఇండియా టైంలో సాయంకాలం 4 తర్వాత బాగుందంటే మీకు ఆటోమేటిక్గా సూర్యోదయం ప్రారంభమవుతుంది. అంటే మీకు తప్పకుండా మీకు అనుకూలమైన సమయం చెప్పబడుతోంది. ఈ లగ్న ప్రకారమే మీకు అన్నిటి కూడా స్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రోజు మీకు ప్రారంభమైనటువంటి శుభదినము. అంటే మీకు సాయంకాల సమయంలో కల్లా మీరు తెల్లవారగానే అనుకూలత బాగా ఉంటుంది. అంటే మీకు రాత్రి మొత్తం బాగుండట్లేదు, తెల్లవారిన తర్వాత మీకు అనుకూలంగా ఉంటుందని విదేశాలు ఉన్నవారు అర్థం చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏదైనా సరే 4 గంటల సాయంకాల సమయం వరకు మీకు అనుకూలంగా లేదు. ధర నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, లేనిపోని అపవాదులు, అవమానాలు, చికాకులు, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, విదేశాల నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఈ లోపలే అంటే ఈ సమయం లోపల విదేశాలు ఉన్నవారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తుంటే మాత్రం నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, అనుకోని ఇబ్బందులు, చికాకులు, అసహనం ఉంటుంది. కొత్త వ్యాపారం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, గుప్త ధనుల వల్ల ధనాన్ని నష్ట పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని ఇబ్బందులు, అపవాదాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:04 నుంచి 8:23 మధ్య కాలంలోను, తిరిగి ఉదయం 11:00 నుంచి 12:00 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార అనుకూలత, విద్యాప్రాప్తి, ఉన్నత ఉద్యోగము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు బెంచ్ ఉన్న వారిని ప్రయట్టు నియమించబడే అవకాశం, శుభకార్య నిర్వహణ, శుభకర చర్చల్లో సత్ఫలత, సంతాన వార్తలు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ఇంటిలో శుభకార్యం జరిగేందుకు చర్చలు సఫలవంతంగా ఉంటాయి. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఒక ఉత్సవాన్ని జరిపిస్తారు. భగవత్ కార్యంలో పాల్పంచుకునే అవకాశం, విహారయాత్రలు, వినోదయాత్రలు అనుకూలతలు, రైతు సోదరులకి పంట లాభము, కళాకారులకి ఉత్తమమైనటువంటి కళాప్రాప్తి అనగా కొత్త కాంట్రాక్ట్ లభించడం, అనుకూలవంత చోటు ఉద్యోగంలో బదిలీలు, అలాగే విద్యార్థులకి సంపూర్ణ విద్యాప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ పరిపూర్ణత, ఆరోగ్య సంపూర్ణత, మంచి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, పోయిన వస్తువులు లభించడం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, వస్త్ర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగడం, రాజకీయాల్లో అనుకూలత, సినిమా రంగంలో ఉన్నత స్థాయి ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, దాదాపుగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో, కొత్త వ్యాపారంలో, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల కూడా ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అటువంటి ప్రయత్నాలు చేయవచ్చును. సోదర సౌఖ్యం కూడా అనుకూలత కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. రాజకీయ పదవి లభించేటువంటి అవకాశం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ధనాగమం, వ్యవహార లాభం, శత్రునాశనము, మిత్రలాభము, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, సినిమా రంగంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో చిత్ర నిర్మాణాన్ని నిర్మించేటువంటి అవకాశం, పరిపూర్ణమైనటువంటి మాతృ సౌఖ్యం, దైవ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకుంటారు, ఆర్థిక సంస్కరణలో అనుకూలతలు, తప్పకుండా మీకు వ్యాపారం అభివృద్ధి పదంగా నడుస్తుంది, కొత్త వ్యాపారాన్ని కూడా టేక్ ఓవర్ చేసే అవకాశాలు, విదేశాలకి వ్యాపారాన్ని విస్తరించే అవకాశము, విదేశీ ప్రయాణము, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలతలు, పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునేటువంటి అవకాశాలు, H1 వీసా క్లిక్ అయ్యేటువంటి అవకాశం, ఊహించని ధనలాభం, ఊహించని మిత్రలాభం, సంపూర్ణ ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశం, ప్రయోజనవంతమైన ప్రయాణం, వాహన సౌఖ్యం,
ఆన్సైట్లో విదేశాన ప్రాప్తి, క్యాంపస్ రక్షసులు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, పిల్లల విషయంలో ఉన్నతమైనటువంటి కార్యాచరణ, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర మీకు కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్పమైనటువంటి మానసిక ఒత్తిడి, చికాకు, అనవసర ప్రయాణాలు, అధిక ధన వ్యయం, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, పనికిమాలిన వ్యక్తులకి ధన సహాయం చేయడం, వస్తువులు పోగొట్టుకోవడం, సువర్ణ ఆభరణ నష్టపొందుకునేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో పై స్థాయి ఉద్యోగస్తుల యొక్క ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఈ మిలిటరీ, పోలీసు, సిబిఐ, సిఐడి లాంటి రహస్యమైనటువంటి రక్షణ సాగునటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులకి పంట నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు, రుణ సౌకర్యం లేకపోవడం, రుణ సంబంధించిన చికాకు ఉండడం, అనుకోని ఇబ్బందులు, దైవ కార్యాన్ని విడనాడడం, దైవదూషణ, బ్రాహ్మణుని నిష్ఠూరమాడడం, దానివల్ల పాపాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అవతల వ్యక్తిని ఎవరైనా సరే, మనిషి అనేటువంటి అవతల వ్యక్తిని నిందారోపణ చేయడం, వాళ్ళని కష్టపడడం వల్ల తీవ్రమైనటువంటి పాపాన్ని మూటగట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తించండి. అలాగే అనవసర ప్రయాణాలు, విద్యా నష్టం మరియు ప్రయాణ నష్టం, విదేశీయాన ప్రయాణ నష్టం, విదేశాలు ఉన్నవారికి కూడా ఆరోగ్య నష్టం, ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ప్రమాదం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అతి తెలివి వల్ల సంస్థ నుంచి సంస్థకు మారాలన్నటువంటి ఇతరుల యొక్క సలహా విని ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం, కొత్త ఉద్యోగానికి నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఎట్టి పరిస్థితి ఈరోజు ఉద్యోగానికి రాజీనామా చేయకండి, భవిష్యత్తులో మీకు అది నష్టాన్ని కలిగించే అవకాశాలు. ప్రాజెక్టులో ఉన్న వారిని బెంచ్ మీద కూర్చోబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్రియేటివిటీ లేకపోవడం వల్ల మీకు అటువంటి ఇబ్బంది కలగవచ్చుగాక. చాలా జాగ్రత్తగా అంటే స్పీచింగ్ పవర్ బాగా ఏర్పాటు చేసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవడం, గ్రూప్ డిస్కషన్స్లో బాగా పాల్గొనడం, అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీ యొక్క బాడీ ప్రజెంటేషన్, బాడీ లాంగ్వేజ్ మీకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీ యొక్క పర్ఫెక్షన్, మీ బాడీ లాంగ్వేజ్లోనే పర్ఫెక్షన్ కనబడాలి. ఎస్, ఈ ఉద్యోగాన్ని నేను చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగించాలి. అప్పుడే మీకు ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అర్హత వస్తుంది. ముందు మీరు డల్గా ఉండడం వల్ల, మీ ప్రవర్తనలో, ముఖంలో, కళ్ళల్లో నీరసం కనిపించడం వల్ల అటువంటి ఉద్యోగ నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, అలాగే ప్రాజెక్ట్ ఉన్నవారిని కూడా తీసేసి మళ్ళీ బెంచ్ మీద కూర్చోబెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే వారికి కాస్త ఏదైనా ఊపిరి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు. అంటే ఈ ఊపిరి పీల్చుకునే విషయంలో కానీ, శ్వాసనాళంలో ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ యొక్క అగ్ని ప్రమాద సంబంధమైనటువంటి నిరోధించడానికి వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి రాజకీయ రంగంలో నష్టాలు, సినిమా రంగంలో ఇబ్బందులు, తెలిసిన వారి నుంచి మోసపోవడము, పూచికత్తుగా ఉన్నవారి నుంచి మీకు తీవ్రమైనటువంటి తాకీదులు అందుకునేటువంటి అవకాశాలు, వాడు ఎటో పారిపోవడం, మీ కోర్టు నుంచి తాకీదులు అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్త నుండి ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు పెట్టకండి, అది నష్టాన్ని కలిగించే అవకాశం చెప్తుంది. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని ప్రయాణాలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని ప్రయాణాలు, కళాకారులకి నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడే అవకాశాలు, ముఖ్యంగా వీరు మున్సిపల్ శాఖ, విద్యుత్తు, ఈ పన్నులు బకాయిలు వసూలు చేసేటువంటి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులకి విద్యా నష్టం, పనికి మాలిన ప్రయాణాలు, మిత్రుల వల్ల అధిక ధన నష్టం, ఆరోగ్య భంగం, వాహన ప్రమాదం. మీ యొక్క స్నేహితుడు మద్యపానం సేవించి వాహనం నడుపుతున్నప్పుడు వెనుక మీరు కూర్చున్నట్టయితే మీకు దాదాపుగా తీవ్రమైనటువంటి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. మీ స్నేహితుడి వల్ల మీరు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు అన్న విషయాన్ని గుర్తించండి. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాల్సిన బాధ్యత మీదిగా గుర్తించండి. లేనిపోని తీవ్ర పరిణామాలు కుటుంబంలోని విషాదాన్ని నింపేటువంటి ప్రయత్నం కనబడుతోంది. అటువంటి స్నేహితుడికి, అంటే బ్రాకెట్లో శత్రువుకి, దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. విద్యా నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, అనవసర ధన వ్యయం,
విద్యా సంబంధ విషయాల్లో పరిపక్వత లేకపోవడం, అటెంప్టేషన్ సరిగ్గా లేకపోవడం, సమయానుకూలంగా పరీక్ష కేంద్రానికి వెళ్ళలేకపోవడం, పోటీ పరీక్షల్ని తేలికగా తీసుకోవడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడి మాస్ కాపింగ్ పాల్పడొచ్చు అన్న భావ నష్టాన్ని కలిగిస్తుంది. మీ పరీక్షను ఇంకొకరు రాయడం కూడా ఈరోజు చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇద్దరికి కూడా నష్టం కలిగించే అవకాశాలు, అంటే మీ వల్ల ఇంకొకటికి కూడా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలు అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనర్థాలకు దావిచ్చేటువంటి మాటలు మాట్లాడకండి. మాతృ సంబంధ వ్యక్తులకి అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, చికాకులు, ప్రతి విషయంలో కూడా ఏదో తెలియని అపవాదులు ఉంటాయి. ఇతరుల్ని మోసం చేయాలన్న తపన మీద తపన మిమ్మల్ని మీరు నచ్చపెట్టుకునేటువంటి అవకాశం కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్న వారికి నష్టాలు, రాజకీయ రంగంలో అవమానాలు, అనుకోని ఇబ్బందులు, చికాకులు, పూర్తి స్థాయిలో ప్రయాణ నష్టం, ధనం దొంగిలించబడడం, ఆభరణాలతో కొలగొట్టబడడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విదేశాల్లో ఉన్న వారు కూడా ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, వీసా మీకు ఇవాళ శాంక్షన్ అయినటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు, రిజెక్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడవచ్చును. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏం చేయాలి? తప్పకుండా భగవన్నామ స్మరణ, లలిత సహస్రనామ పారాయణం, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం, ఎవరికైనా పిల్లలకి చాక్లెట్స్ కానివ్వండి, అంటే తీపి పదార్థాలు, చాక్లెట్స్ కానివ్వండి, బెల్లపు ఉండలు కానివ్వండి, బెల్లం పట్టీలు కానివ్వండి, నువ్వుల ఉండలు, తెల్ల నువ్వుల ఉండలు కానివ్వండి, పిల్లలకి కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:04 నుంచి 10:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి నిన్నటి ప్రయోజనవంతమైన శుభ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ధనవృద్ధి, ధాన్యవృద్ధి, పంట లాభం, రైతులకి అనుకూలత, రాజకీయ రంగంలో ఉన్నత స్థితి, వాక్స్థానం, వాక్సిద్ధి, జనవశీకరణ, శత్రు నివారణ, శత్రువుల నుంచి కూడా ధనాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రుణ పరిహార లాభం, బ్యాంకింగ్ సంస్థల నుంచి రావాల్సిన ధనాన్ని ప్రాప్తించుకోవడం, ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశం, విదేశాల్లో విద్యాప్రాప్తి, ఉన్నత విద్యాభ్యాసం, పోటీ పరీక్షల్లో విజయం, సినిమా రంగంలో అనుకూలతలు, అనేక రకాల రుణబద్ధల నుంచి బయటపడడం, కోర్టు వ్యవహారాలు అనుకూలడం, గుప్త నిధుల ద్వారా ధనాన్ని ప్రాప్తించుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించడం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్ సైట్లో విదేశానుయోగ్యత కూడా పొందుకునే అవకాశాలు, చాలా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ధనము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశయానము, వస్త్ర సౌఖ్యము, వజ్రాభరణ సౌఖ్యము, బహుమానాలు అందుకోవడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు, ప్రయాణ సౌఖ్యము, తీర్థయాత్ర సేవన, భగవత్ కార్యము, ప్రతిష్టాది యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు, పుణ్యతీర్థ స్నానం, అనేక రకాల వ్యక్తులతో సంభాషణలు, కొత్త కొత్త కాంట్రాక్ట్ లభించడము, మీ యొక్క వ్యాపారాన్ని దేశ విదేశాలకు విస్తరించడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రతి విషయంలో గౌరవ మర్యాదలు పొందుకోవడము, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించడంతో పాటుగా క్రీడాకారులకు కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటారు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చును, సంతాన వార్తలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు చాలా అనుకూలమైనటువంటి ఆనంద స్థితి మీకు ఎక్కువగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆచితూచి మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని వివాదాలకి దూరంగా ఉండండి. అనుకోని ఇబ్బందులు, చికాకులు, మానసిక వేదన, మొహమాటానిపై కొన్ని వస్తువులను ఎవరికి ధారతత్వం చేయడం, అది మళ్ళీ మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. మీ వాహనాన్ని పొరపాటు కూడా ఎవరికి ఇవ్వకండి. ప్రమాదం జరిగే అవకాశం, అది కాస్త మీ పీకల మీద చుట్టుకునే అవకాశం, కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతోంది. లేనిపోని కొన్ని కొన్ని విషయాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పాలు పంచుకునే అవకాశాలు, స్నేహితుడికి సహాయం చేద్దామని వాడు చేసేటువంటి దుష్టమైన పనికి మీరు సహకరించబోతున్నారు, తస్మాత్ జాగ్రత్త, నష్టాన్ని పొందుకుంటారు. విద్యా నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకులు, ఉద్యోగ ఒత్తిడి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు బెంచ్ మీద రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆన్ సైట్కి విదేశాలకు వెళ్లాల్సిన వారు ప్రాజెక్ట్ లోన్ తీసేసి బెంచ్ మీదకి రాబోతున్నారు, అంటే మీ క్రియేటివిటీ లేకపోవడం వల్ల నష్టం సంభవిస్తోంది. లేదా పై అధికారులతో మీరు పెట్టుకున్నటువంటి రభస గొడవ ఆ స్థాయికి దిగజారుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడతారు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, లేదా ఎల్ఐసి లాంటి సంస్థల్లో పనిచేసేవారు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం, పేపర్లో మీ యొక్క ఫోటోలు ప్రకటించబడేటువంటి అవకాశం, రాజకీయ నష్టం, వాక్స్థానంలో నష్టం, ముఖ్యంగా రహస్యాలు బయటపడడం, ప్రేసి పిల్లల మధ్య అగాధాలు, అనైతిక కార్యక్రమాలు పాల్పడడం,
పెద్దల అంగీకారం లేకుండానే ఒకటవదా అన్న ప్రయత్నంలో నష్టాలు, ప్రాణం మీద తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. భయపెడుతున్నారా గురుగారు అంటే, పెద్దలను అంగీకరించి మాత్రమే వివాహం చేసుకోండి, అది మాత్రమే ఉత్తమం, లేదా అది అంతకన్నా అధమం. ఆ విషయాన్ని గుర్తించండి, లేదా మీ ప్రమాదాలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా వ్యతిరేకమైన స్థితి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.